విద్యా సంస్థలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించే అధికారం తమకు ఉందని రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ గురువారం హైకోర్టుకు నివేదించింది అధిక ఫీజులకు అడ్డుకట్టు వేయడం తమ బాధ్యత అని కమిషన్ తరపు న్యాయవాది బిఎస్ఎన్ నాయుడు వివరించారు రాష్ట్రంలో ఎనభై శాతం అనైడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులపై ఎలాంటి అభ్యంతరం లేదన్నారు విద్యను వ్యాపారంగా చూస్తున్న కొన్ని విద్యా సంస్థలే ప్రభుత్వ ఫీజులను వ్యతిరేకిస్తున్నాయన్నారు చాలా విద్యా సంస్థలు తమ ఆదాయ వ్యయాయ వివరాలను కమిషన్కు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు ఒకవేళ ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులపై విద్యా సంస్థలకు అభ్యంతరం ఉంటే వాటిని కమిషన్ దృష్టికి తీసుకొచ్చే వెసులుబాటు ఉందని ఆయన వివరించారు కమిషన్ను ఆశ్రయించే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా విద్యా సంస్థలు నేరుగా హైకోర్టును ఆశ్రయించాయని ఇది ఎంత మాత్రం సరికాదన్నారు ఆదాయ వ్యయాయ వివరాలన్నింటినీ కమిషన్కు సమర్పించి ఫీజులను పునః పరిశీలించాలని కోరేందుకు అవకాశం విద్యా సంస్థలకు ఉందన్నారు ఫీజులను ప్రభుత్వానికి సిఫార్సు చేసే ముందు విద్యార్థులు తల్లిదండ్రుల అభిప్రాయాలతో పాటు విద్యా సంస్థల్లో ఉన్న మౌలిక సదుపాయాలను కమిషన్ పరిశీలించిందని నాయుడు చెప్పారు కావాలంటే ఈ వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు తదుపరి వాదనల నిమిత్తం విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రాంతాలు తరగతుల వారీగా పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం గత నెల ఇరవై నాలుగున జీవో ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్లను జారీ చేసింది వీటిని సవాలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఏపీ ప్రైవేట్ అనైడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ వ్యాజ్యాలపై జస్టిస్ దుర్గాప్రసాదరావు గురువారం మరోసారి విచారణ జరిపారు